మొన్నే చెప్పుకున్నా ఇదివరకు జగన్ హయాంలో జరిగినప్పుడు హైలైట్ వాళ్ళు చేసేవాళ్ళు, మనము చేసేవాళ్ళం, మిగతా తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ ఇప్పుడు ఎందుకు రాయట్లేదు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి కానీ లేదా ఏదైనా సరే వాస్తవం ఏంటో వాస్తవం జరిగినప్పుడు అన్న రాయాలి కదా అన్నది. సరే అప్పుడు మీడియా డౌన్ ప్లే చేసినాయి. ఫైనల్గా అయితే ఇందులో అసలు నిందితుడు ఏది రైట్ అయితే అదే మాట్లాడుకోవాలి. తాజాగా చిత్తూరు జిల్లా మొలకలప చెరువులో ఈ నెల 14 అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేత ఘటనలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్ మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు వచ్చిందట, గొడవ పడ్డారట. ఈ క్రమంలో హరినాథే గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి కారు, పేలుడు పదార్థాలు, ఇనప పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. అంటే తనకి డబ్బులు రానివ్వట్లేదని చెప్పేసి, డబ్బులు పోతాయని చెప్పేసి ఆ సాంతం గుడినే కూల్చేయబోయాడు అర్చకుడు అన్నటువంటి ఇప్పుడు పోలీసులు తేల్చినటువంటి అంశం.